దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. చాలు చదవబడినటువంటి ఈ వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్యములో మనం గమనిస్తే పౌలు గారు చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మనము చదివాం. ప్రార్థన ఎందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పునుంటారు? సింపుల్, ఆ యొక్క కొలసీలో ఉన్నటువంటి వారు ప్రార్థనలో ఎలా లేరన్నమాట, నిలకడగా లేరు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిలకడగా లేనటువంటి వారు నిలకడగా ఉండాలి అని పౌలు గారు ఆ ప్రాంతంలో ఉన్న, అంటే కొలసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క రోజున ఈ యొక్క ప్రార్థన కూడిక, మనందరూ తెలుసు ఉపవాస కూడిక, ప్రార్థన చేసేటువంటి కూడిక, దేవుని సన్నిధిలో మన యొక్క అవసరతలు చెప్పేటువంటి రోజు, లేదా మనము దేనినైతే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నామో అటువంటి వాటిని దేవుని సన్నిధిలో ఉండి మనము మొర్ర పెట్టుకునేటువంటి మరి ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి మనమందరము ప్రార్థన అనేటువంటిది అందరూ ఎరిగినటువంటి వారమే, తెలిసినటువంటి వారమే, చేస్తున్నటువంటి వారమే. అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనమందరం ఈ యొక్క ప్రార్థన అనేటువంటి అంశం మీద కొన్ని ఆలోచన చేద్దాం. అంటే మనం తెలియదా అంటే తెలుసు, నేను ఇప్పుడు చెప్పలేదంటే అనేక పర్యాయాలు చెప్పా. ఒక సందర్భంలో 2021 ఎప్పుడు గుర్తులేదు, కానీ ఇంచుమించు 4 నెలలు కంటిన్యూగా ప్రతి వారం ప్రార్థన అనేటువంటి అంశం మీదే దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి సందర్భాలు నాకైతే గుర్తున్నాయి. ఓకే, అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన యందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. మన యొక్క జీవితంలో కొన్ని విషయాలలో నిలకడగా ఉంటూ ఉంటాం, కొన్ని విషయాలలో నిలకడ అనేది చూపిస్తూ ఉంటాం, కానీ మరికొన్ని విషయాలలో కొంతమందికి నిలకడ అనేది లోపిస్తూ ఉంటూ ఉండాలి. కొంతమంది ఇది చేద్దాం అని ప్రారంభిస్తారు, మిగతా వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు. కారణం, ఓకే సరే ఏదో బాగలేదు నచ్చలేదు అనుకుందాం, వేరే పని ప్రారంభిస్తారు, అందులో ఉంటారా? లేదు. వేరే వ్యాపారం అనుకుందాం, అది కంటిన్యూ చేస్తారా? లేదు. లేదా ఏదన్నా ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం, అందులో ఉంటారా? లేదు. అంటే కొంతమందికి నిలకడ అనేది లోపిస్తూ ఉంటూ ఉంటారు. అయితే వాక్యం చెప్తూ ఉంది ప్రార్థన యందు ఏం కోల్పోకూడదు, మనము నిలకడ అనేది మనము కోల్పోకూడదు అని వాక్యాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను మనము గమనిద్దాం. కారణం ఏంటంటే ప్రార్థన మనమందరము కూడా ప్రతిసారి చేసేదే. జనరల్గా మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే ప్రార్థన అంటే దేవుని మనము కొన్ని మనకు కావలసినటువంటి విషయాలు అడగటం, అదే ప్రార్థన. ప్రార్థన అంటే దాని అర్థం చెప్పండి, మీరేం చెప్తారు? దేవునితో మాట్లాడుట అని చెప్పేస్తారు. అది మాత్రం చాలా బాగవచ్చు మనకి కదా, ఆయనతో మాట్లాడటం అనేది బాగవచ్చు మనకి. కానీ మనం మాట్లాడతామా అంటే మాటలు తక్కువ అడగటాలు ఎక్కువ అన్నట్టుగా మన యొక్క ప్రార్థన ఉంటూ ఉంటుంది. అయితే ఒకటి అడగకూడదా అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు తెలుసు, అడుగుడి మీకు ఇయ్యబడును.
అడుగుడి వాక్యం ఏం చెప్తుంది? అడగమని. సో అడగకూడదంటే అడగవచ్చు, తప్పు లేదు. అడగకూడదంటే అడగవచ్చు, తప్పు లేదు. దానికి ప్రాసెస్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది, సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. గమనించండి ఒకసారి, అర్ధరాత్రి లేచి నా టిఫిన్ పెట్టండి, టిఫిన్ తినకూడదా? అది తినకూడదా? తినేదే. ఉదయాన్నే లేచినప్పుడు నాకు రాత్రి భోజనం పెట్టు అంటే అది తినకూడదా? అంటే తినేదే. కాకపోతే అది ఎప్పుడు తినాలో ఆ సమయంలో అది అడిగితే అర్థం ఉంటుంది, బాగుంటుంది కదా. కాబట్టి కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఒకసారి మా ఇంట్లో చేసే నైసరి గుర్తులే, చిన్నపిల్లలు అప్పుడు శనివారం అది నేను మర్చిపోయాను. ఏ యూనిఫామ్ వేసుకోలేదే అని అడిగాను నేను. డాడీ నువ్వు మర్చిపోయావా, ఈరోజు సివిల్ డ్రెస్ అన్నారు. నేను అన్నాను అప్పుడు, ఈరోజు సివిల్ డ్రెస్ ఏంటి అంటే ఈరోజు సాటర్డే డాడీ అన్నారు. ఒరే వారం అప్పుడే అయిపోయిందా అని నేను, అంటే నేను పనిలో బిజీగా ఉండి ఏ రోజు ఏ వారము కూడా తెలియకుండా అంతలాగా అయిపోయింది ఆ రోజు, ఆ టైంలో ఆ వారం. గమనించండి, కొన్ని ఎప్పుడు వాడాలో, ఎప్పుడు వేసుకోవాలో, ఎప్పుడు అడగాలో ఆ సమయంలోనే వాటిని అడిగే వారముగా ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో వాక్యం మనకి ఏం చెప్తుంది అడిగే విషయంలో అని గమనిస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, 7వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. వాక్యం మనకేం చెప్తుంది? మీకు అనుగ్రహింపబడుతుంది, మీకు ఇవ్వటం జరుగుద్ది, మీరు అడిగింది మీకు వస్తుంది. కానీ అక్కడ కండిషన్ ఏంటంట వాక్యం ఏం చెప్తుంది? దేవుని యందు మనమును, మన యందు ఆయన మాటలను ఏముండాలి? నిలిచి ఉండాలి. ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. అంటే వాక్యం వింటే సరిపోతుందా? వాక్యం ఏమవుతుందంటే చాలా సందర్భాలలో చాలామందికి ఈ షో నుంచి వచ్చే అతను లోపలికి, కానీ ఇందులో చిలిపోతుంది. అంటే వాక్యం బుర్రలోకి వెళ్తుంది, బ్రెయిన్లోకి వెళ్తుంది, హృదయంలోకి వెళ్తుంది, కానీ మరుక్షణం కొంతమందికి ఏమవుతుంది? వెంటనే వెళ్ళిపోతుంది బయటికి. ఆలోచన చేయండి ఒకసారి, అది వెంటనే వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? వెంటనే వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుందా? ఎప్పుడైనా సరే ఫుల్గా తిన్నారు, తిన్న వెంటనే వాంతి అయిపోయింది అనుకోండి, తిన్న ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమవుద్ది? నీరసమే మళ్ళీ కదా. అరే ఒక అరగంట కూడా కాలేదు నేను తిని, అప్పుడే నాకు ఆకలి చేస్తుంది, అప్పుడే నీరసం వచ్చేసింది అనుకుంటే ఏమైంది? తిన్నాను లోపల లేదు, అది బయటకు వచ్చేసింది. కాబట్టి దానివలన ప్రయోజనం ఉండదు. అందుకనే యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్తూ తెలియజేస్తూ వాక్యం గురించి ఆయన ఏమని చెప్తున్నాడంటే, కొన్ని విత్తనాలు విత్తుచుండగా ఎక్కడ పడ్డాయి అంటే, కొన్ని తోప పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి. నాలుగిట్లకి నాలుగు రకాలైనటువంటి విషయాలను ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది తర్వాత కింద వచనాలలో చదువుకుంటూ వెళ్తే. సో మన యొక్క జీవితంలో, మన హృదయంలో, మన మనసులో దేవుని యొక్క మాటలు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. బాగా అర్థం చేసుకోండి, దేవుని యొక్క మాటలు నిలిచి ఉండాలి. అవి నిలిచి ఉండకపోతే ఏమవుతుందట? నువ్వు ఏమైనా అడిగితే అది మీకు అనుగ్రహింపబడదు అని చదవాలి. అప్పుడు ఏం చదవాలి? మన యొక్క హృదయంలో కానీ మనసులో కానీ ఆయన మాటలు నిలిచి ఉండకపోతే మనం ఏదైతే అడుగుతామో అదేమవుదు? అనుగ్రహింపబడదు.
సో ఈ యొక్క రాత్రికాల సమయంలో చాలా సందర్భాలలో మనం ప్రార్థన చేస్తున్నామేమో, చాలా విషయాలు దేవుని అడుగుతున్నామేమో, మంచిదే. కానీ కొంతమందికి ఒక ఆలోచన, ఒక డౌట్, ఏంటంటే నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, కన్నీరు విడిచి ప్రార్థన చేసినా జవాబు ఎందుకు రావట్లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక సత్యాన్ని గ్రహించు. ఏంటి ఆ సత్యం అంటే, దేవుని మాటలు మనలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఒకటి, మనము ఆయన యందు నిలిచిన వారముగా ఉండాలి. ఈ రెండు జరగకపోతే కొంతమంది అనుకుంటారు, ఏమంటే విశ్వాసం ఉంటే సరిపోదా, నమ్మకం ఉంటే సరిపోదా, ఉపవాసం ఉంటే సరిపోదా, ఇలాంటి మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. కానీ అసలైనటువంటి ఒక బేసిక్ అసలైనటువంటి సత్యాన్ని మర్చిపోయి దేవుని యొక్క మాటలు మనలో పెట్టకపోతే ఆలోచన చేయండి, ఇవన్నీ ఎలా వస్తాయి? అదే దేవుని మాటలు మనలో ఉంటే ఆటోమేటిక్గా విశ్వాసం అనేది అదే వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఆయన మాటలు ఆల్రెడీ మనలో ఉన్నాయి కాబట్టి. పాపం అనేది మనలో ఉండదు, ఆయన యొక్క మాటలు మనలో ఉన్నప్పుడు. కాబట్టి ఇది అసలైనటువంటి విషయం. ఒకసారి ఎవరు చెప్పారు గుర్తులేదు, కానీ ఒక కథ చెప్పారు ఒక ఆయన, మన చర్చిలో వాక్యం చెప్తా వచ్చిన వాళ్ళలో ఒక ఆయన ఒక కథ చెప్పారు. రాజుగారు ఒక ముగ్గురిని పిలిచి, రే మీకేం కావాలో కోరుకుంటారు అన్నాడంట. మీకు ఏం కావాలో కోరుకుంటారా, కాకపోతే కండిషన్, రాజ్యాన్ని అడగకూడదు. ఏమడకూడదు? రాజ్యాన్ని అడగకూడదు, రాణిని కూడా అడగకూడదు. కొన్ని కండిషన్లు పెట్టాడు. అయితే అందులో వాడు అన్నాడంట, అయ్యా నాకు ఇంత బంగారం కావాలన్నాడంట. ఓకే రైట్, తీసుకో. ఇంకోటి అన్నాడంట, నాకు ఇంత డబ్బులు కావాలన్నాడంట. సరే రైట్, తీసుకో అన్నాడంట. మూడో వ్యక్తి, నీకేం కావాలంటే మీరే కావాలండి అన్నాడంట. ఏంటి మీరే కావాలన్నాడంట. రే నేను ఎత్తుకురా, నేనేం చేస్తాను అంటే ఆ వ్యక్తి అన్నాడంట, మీరంటే మీరు కావాలి అంటే మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలండి అన్నాడంట. ఏమన్నాడు లాస్ట్కి, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలన్నాడంట. ఆలోచన చేయడం ఒకసారి, ఆ తీసుకున్న బంగారం కొన్ని రోజులకి అయిపోయింది, తీసుకున్న డబ్బు కొన్ని రోజులకి అయిపోయింది. కానీ రాజుగారు ఒక ఇంటికి వెళ్ళాలి అంటే రాజుగారు ఏర్పాట్లు చేయండి రా అన్నారంట. అంతే, ఆ రాజుగారు ఆ ఇంటికి వస్తున్నారని తెలిసి ఆ ఊరు ఏ ఊరో ఊరంతా మొత్తం మారిపోయిందంట. ఒకటి, రెండు, ఆ యొక్క వ్యక్తి యొక్క ఇల్లు మొత్తం మారిపోయిందంట. రాజుగారు వచ్చి భోజనం చేయాలి అంటే ఆయన ఎలాంటి టేబుల్ ఉండాలి, ఎలాంటి చైర్ ఉండాలి, లేకపోతే వంటపాత్రలు ఎలాంటివి ఉండాలి, ఇందులో ఉండాలి, ఇలాంటి అన్నీ మొత్తం మార్చేశారంట. అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు చెప్పారంట, రాజుగారు మీరు వెళ్ళి ఆ ఇంట్లో ఇప్పుడు భోజనం చేయొచ్చు, అన్నీ క్లియర్ చేస్తాం, అన్నీ చక్కదిద్దాం అన్నారంట. ఆయన వెళ్ళి భోజనం చేశారంట, అయిపోయింది. అయితే ఒరే నువ్వు నన్ను ఎందుకురా భోజనం చేయమని అడిగావు అని అంటే ఆ వ్యక్తి చెప్పాడంట, అయ్యా మీరు వచ్చినందుకే కదా నా ఇల్లు రూపురేఖలు మారిపోయినాయి, మా ఊరు రూపురేఖలు మారిపోయినాయి, మాకు ఎన్నిసార్లు రోడ్లు వేయమన్నా ఎవరు రోడ్లు వేయట్లా, లైట్లు వేయమన్నా లైట్లు వేయట్లా, ఇప్పుడు చూడండి మొత్తం సెటరేట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారంట. అంటే అసలైనటువంటి విషయం, అసలైనటువంటి రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తికి కావాలో అప్పుడు సమస్య ఏమైపోతాయి అన్నమాట, ఆ వ్యక్తికి చెందినవి అయిపోతాయి కదా. అలాగే దేవునిని మనం కలిగి ఉంటే సమస్తము మనకేం కావాలో అవన్నీ కూడా మనము ఈజీగా పొందుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, మనము ఏం కలిగి ఉండాలి? ఆయన యొక్క మాటలను మన యందు నిలిచి ఉన్నటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఏం అడుగుతామో అది
అనుగ్రహింపబడను. అలాగే చూడండి 16:24 చదువుదాం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఎందుకు దొరుకుతాయంట? మనం అడిగేది ఎందుకు వస్తాయంట? మనం అడిగితే దేవుడు ఎందుకు ఇస్తాడంట? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. అంటే మనము సంతోషముగా ఉండడం మాత్రమే కాదు, మన సంతోషం ఏమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిపూర్ణమవ్వాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మన యొక్క సంతోషము చాలా అంటే చాలా లిమిటెడ్గా కాదు, అది ఇంకా అంతకంతకు పెరుగుతూ ఉండాలి అనేది దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం సంతోషిస్తూ ఉంటే దేవుడు మనలను బట్టి ఆయన కూడా సంతోషిస్తాడు. కానీ మన సంతోషంగా ఉంటే ఎవడు కుళ్ళు? అపవాది కుళ్ళు. మన సంతోషంగా ఉంటే సాతానుగడు కుళ్ళు. ఆలోచన చేయండి ఒకసారి. కొన్నిసార్లు కొంతమంది ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు, పక్కనోడు సంతోషంగా వీళ్ళు ఓర్చుకోలేరు, పక్కింటోళ్ళు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటే వీళ్ళు తట్టుకోలేరు, అందుకనే రకరకాలుగా వాళ్ళు ఏదో ఒక రకంగా గొడవలు అనేవి సృష్టిస్తూ ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడెక్కడో కాదు, అప్పుడప్పుడు తోడుకోడల మధ్యలో, ఆడపడుచుల మధ్యలో ఇలాంటివి అక్కడక్కడ కొన్ని కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. ఒకరు సంతోషంగా ఉంటే వీళ్ళు తట్టుకోలేరు కదా. కానీ దేవుడు మీ సంతోషం ఏమవ్వాలని అంటా ఉన్నాడు, పరిపూర్ణమవ్వాలి. మన సంతోషం ఏమవ్వాలంట? పరిపూర్ణమవ్వాలి. సో ఆయన కోరుకునేది అది. కానీ మన సంతోషం పరిపూర్ణమైతే అపవాదికి నచ్చదు, వాడు తట్టుకోలేడు. ఆలోచన చేయండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, మనము మన సంతోషము పరిపూర్ణమగినట్లు మనం అడగాలి. మనం అడిగేది ఎలాగుండాలన్నమాట, మన సంతోషము పరిపూర్ణమగినట్లుగా ఉండాలి. ఆలోచన చేయండి. కొంతమందికి తెలియక, కొంతమందికి తెలియక, ప్రభువా నా కార్యవా అడగచ్చు, తప్పులేదు. కానీ మీరు అడిగారని చెప్పేసి దేవుడు ఇచ్చేస్తాడా? మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఒక విషయం చెప్తాను, అది బాగా అర్థం చేసుకోగలిగితే మీకు బాగా అర్థమవుతుంది. మనం కారుని అడిగాము దేవుడు కారుని ఇవ్వాలి అంటే దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆ కారుని మనము మెయింటైన్ చేయగలము, ఆ మెయింటైన్ చేయడానికి తగినటువంటి వనరులు మన దగ్గర ఉన్నాయి, ఆ యొక్క కారు మెయింటైన్ చేయడానికి కావలసినటువంటి జ్ఞానం మన దగ్గర ఉంది అని అనుకున్నప్పుడే దేవుడు దానిని మనకు ఇస్తాడు. లేదనుకోండి, మనం అడిగాం కదా అని చెప్పేసి దేవుడు ఇచ్చేస్తే తర్వాత ఏమంటారు తెలుసా? ప్రభువా ఏంటి ప్రభువా, నేను ఇంత ముందు 100 రూపాయలు 111 రూపాయలు పెట్రోల్ కొడితే 50 కిలోమీటర్లు వెళ్ళవండి, ఇప్పుడు 111 రూపాయలు పెట్టి పెట్రోల్ కొడితే కనీసం 10 కిలోమీటర్లు కూడా వెళ్తలేదు అని దేవుని నిందించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంతకుముందు ప్యాచి పడితే జస్ట్ ఒక 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవండి, ఏంటి ప్రభు కారుకి ప్యాచి పడితే 200 అడుగుతున్నారు ఒక టైర్కి, గాలి కొట్టించుకుంటే 5 రూపాయలతో సరిపోయేది, ఇప్పుడు ఏంటి ప్రభు 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని కొంతమంది ఏమవుతారు? దేవునినే నిందేసేటువంటి పరిస్థితులు. కారణం కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా, నువ్వు ఏదైతే అడుగుతావో అడుగు, కానీ నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే అది నడిపించుకోగల, లేకపోతే దాన్ని మెయింటైన్ చేయగల, దానిని తట్టుకోగలిగిన, లేకపోతే దానిని నువ్వు చూసుకోగలిగినటువంటి పరిస్థితులు నీ దగ్గర ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? అది నీకు అనుగ్రహిస్తాడు. ఆలోచన చేయండి. ప్రతి సబ్జెక్టులో 0 వచ్చేవాడు, ప్రభువా నన్ను 1st క్లాస్లో పాస్ చేయి, స్కూల్ 1st వచ్చేటట్టు చేయి అని ప్రార్థన చేసాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. సరే పోనీలే అడిగాడు కదని చెప్పి 1st మార్కులతో ఆ వ్యక్తి పాస్ అయిపోయాడు అనుకుందాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి?
టెన్త్ క్లాస్ అయితే ఇంటర్కి వెళ్ళాలి, ఇంటర్ అయితే ఏ ఎంబీబీఎస్కు బీటెక్ వెళ్ళాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు వీడికి ఏమైనా అర్థమవుతాయా? ఏమైనా అర్థమవుతాయా? అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం కానీ శక్తి కానీ తెలివి కానీ ఉంటుందా? ఒకవేళ వాళ్ళకి అర్థం కాలా, సార్ సార్ ఇదేంటి సార్ అని అడిగాడు అనుకో, ఆయన ఏమంటాడు, రే నువ్వు ఫస్ట్ వచ్చావు, ఫస్ట్ ర్యాంక్ వచ్చావు, జిల్లాలోనే ఫస్ట్, స్కూల్కే ఫస్ట్, మండలంలోనే ఫస్ట్, నీకు అర్థం కాలేదా అంటే పరుగు పోద్ది ఆడు పోరు. కాబట్టి వాడు అడగడు, వాడు అడగలేడు, అర్థమైనట్టుగానే యాక్టింగ్ చేస్తాడు. అక్కడ కూడా మళ్ళీ జీరోనే కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నా, అంటే దేవునిని మనం ఏది అడగాలి, ఏమి అడగాలి అంటే మనము చేయగలిగిన, మనము దానిని చూసుకోగలిగిన పరిస్థితులు మనం ఉన్నప్పుడే దానిని మనం అడగాలి. అందుకని వాక్యం ఏమంటుంది, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, అప్పుడు అది మీకు దొరుకును. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ఏదైనా సరే దానిని బట్టి మన సంతోషం ఏమవ్వాలంట, పరిపూర్ణం అవ్వాలి. అంతే తప్ప ఏంటి ప్రభు నాకు ఇది ఇచ్చో, ఏంటి ప్రభు నాకు ఇలాంటిది ఇచ్చో, ఏంటి ప్రభు నాకు ఈ పరిస్థితి, నువ్వు ఇచ్చినందుకే నాకు ఈ పరిస్థితి. కొంతమంది దేవుని ఆశీర్వాదాలు తట్టుకోలేక, దేవుని దీవులను తట్టుకోలేక ఏడ్చేటువంటి వాళ్ళు, బాధపడేటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మనకి కనబడుతూ ఉంటారు. ఆలోచన చేయండి, అప్పుడప్పుడు కొంతమంది ఇలా మాట్లాడు, ఏంటండి బాబు ఈ షేర్లో ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు అంటే, ఉన్నాయని సందేశించడం మానేసి ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నాయని నువ్వేం చేయొచ్చు, లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వచ్చు. అబ్బే కొంతమందికి ఇవ్వటానికి మనసాపదు, నలిగిపోవాలి, చిరిగిపోవాలి, మసి గుడ్డు కూడా పనిచేయదు, అలా వాడేసారు కొంతమంది కదా. కాబట్టి దేవునిని మనం అడిగితే ఏమవ్వాలంట, మన సంతోషము దేవుని మనకి ఇచ్చిన తర్వాత మన సంతోషం ఏమవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. ఆలోచన వచ్చేయండి, దేవునిని అడిగే విషయంలో ఏం అడగాలి, ఎలాంటివి అడగాలి, ఒకసారి మనము ఈ యొక్క వచనాలను బట్టి మనము ఆలోచన చేద్దాం. అలాగే ఇంకా దేవుని సన్నిధిలో మనము ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలి, ఏ విషయాలు దేవునిని అడగాలి, ఇలాగున మనము కొన్ని ఆలోచన చేస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:6 పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాట ఏమని చెప్తున్నారంటే, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునినప్పుడెల్లను నా దేవునికి ఏం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నమాట. మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేసినా, మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ఏమంటున్నారు, సంతోషముతో. ఆలోచన చేయండి, ఎలా చేస్తున్నారంట, సంతోషముతో ప్రార్థన చేస్తున్నారు. లేకపోతే ఇంకొక వచనం మీకు అర్థం కావటానికి, అపోస్తలుల కార్యాలు 8:1 మనం చదువుకుంటూ వెళ్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. చూడండి ఒకసారి సంఘంలో ఏం జరిగిందంట, గొప్ప హింస. ఎందుకే ఆ గొప్ప హింస చేసినటువంటి మహానుభావుడు ఎవరో కాదు, సౌలు గారే. ఆ కాలంలో ఆయన ఇంకా దేవుని యొక్క దర్శనాన్ని చూడాల, దేవునిని ఆయన చూడలేదు. కాబట్టి ఆయన విశ్వాసులను, క్రైస్తవులను, క్రీస్తుని వెంబడించేవారిని ఏం చేసేవాడంట, హింసించేటువంటి వ్యక్తి. హింసించే వారిలో ఒక రకంగా చెప్పాలంటే ప్రథముడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాక్యాలు కనబడుతుంది 3వచనంలో, సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘాన్ని ఏం చేసేవాడంట, పాడు చేయటమే,
సంఘాన్ని పాడు చేయటం అంటే లోపల తీసుకొచ్చి చెత్త చెదారం పెంట అవి వేయటం కాదు, లేకపోతే ఈ గోడలు ఈ ఫ్లోరింగ్ పగలగొట్టడం అని కాదు. సంఘమును పాడు చేయటం అంటే విశ్వాసులు ఏం చేసేవాడంట, అందరిని చెదరగొట్టేసేవాడంట, ఒక చోట ఉండకుండా చేసేవాడంట. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక సంఘము క్షేమము కొరకు, సంఘము యొక్క క్షేమము కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన దగ్గర అలాంటి సౌలు ఇప్పుడు ఉండకపోవచ్చు, ఒకళ్ళు ఉన్నా మనకి ఎవరో తెలియకపోవచ్చు, కనబడకపోవచ్చు. కానీ అపవాది యొక్క టార్గెట్ ఏంటో తెలుసా, సంఘాన్ని వాడు చేయటమే. అపవాది యొక్క మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా, సంఘాన్ని పాడు చేయటమే. కాబట్టి మనం చేసే ప్రార్థనలో మన గురించి మాత్రమే కాదు కానీ సంఘము కొరకు కూడా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఏమని, ఒకటి క్షేమము కొరకు. ఏం, దేని కొరకు, సంఘక్షేమము కొరకు. అందులో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. అందులో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ఆలోచన చేయండి, నా యొక్క ఇంచుమించు ఇప్పటికి 21 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సంఘ కాపురిగా నేను నిలవబడి ఈ 21 సంవత్సరాలలో సంఘము కొరకు ప్రార్థన చేయకుండా ఉన్న రోజు నాకైతే గుర్తులేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు సంఘము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విషయం చెప్పడానికి దేవుని సన్నిధిలో నిలవబడి చెప్తున్న మాట, సంతోషంగా చెప్తున్నటువంటి మాట. గమనించండి ఒకసారి, ఎంతమంది సంఘక్షేమం కొరకు ప్రార్థించేవారుగా ఉన్నారు, ప్రార్థన చేయాలి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత మన గురించి కూడా మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ కొన్నిసార్లు చేసే ప్రార్థనలో జనరల్గా చేసే ప్రార్థన, నన్ను దీవించు ఆశీర్వదించు అంతే, నన్ను దీవించు ఆశీర్వదించు, ఈ రకంగానే చాలామంది ప్రార్థన చేస్తారు. కానీ మన గురించి చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఇలా కూడా చేయొచ్చు, అదే ఎలాగో చెప్పమంటారా. దేవుని యొక్క వాక్యంలో తిమోతులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఎలాగంట, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. చూడండి ఒకసారి, మనం ఎలా బ్రతకాలంట, మనం ఎలా బ్రతకాలంట, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. సో మనము మన కొరకు ప్రార్థన చేసుకునేటువంటి అంశాన్ని గురించి గమనిస్తే, దేని గురించి చేయాలంట, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో లేనిది ఏంటంటే ఈ నెమ్మది సుఖము అనేది చాలామంది జీవితాలలో లేకుండా పోయింది. చాలామంది జీవితాల్లో వాక్యం చెప్తుంది మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మీరేం చేయాలి, వాటి కొరకు ప్రార్థన చేయండి. అపొస్తలుల కార్యములో 16వ అధ్యాయం, చెరసాలలో భూకంపం వచ్చినటువంటి ఆ సమయంలో ఆ యొక్క చెరసాల నాయకుడు చనిపోదాం అని చంపుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ సందర్భంలో పౌలు శైలులు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు ఏమంటాడంటే, నేను ఏం చేయాలి రక్షణ పొందడానికి
అని ఒక ప్రశ్నను కూడా అడిగినట్టుగా, ఆ తర్వాత వారందరూ కూడా బాప్టిజం పొందినట్టుగా, ఈ విషయాలన్నీ మనకు 34 వచ్చిన వరకు చదువుకుంటూ వెళ్తే అక్కడ ఆ విషయాలన్నీ కనబడతాయి. అయితే ఆ తర్వాత రోజు ఉదయం ఏం జరిగింది అంటే, న్యాయాధిపతులు వచ్చి ఆ యొక్క మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలుకు తెలిపి ఏమంటున్నాడు, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపినారు, కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను. ఎలా వెళ్ళాలి? సుఖముగా మీరు వెళ్ళండి. చెరసాలలో ఉంటే సుఖంగా ఉంటుందా? చెరసాలలో ఉంటే సుఖంగా ఉంటుందా? ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు బెడ్ మీద పడుకుంటే సుఖంగా ఉంటుందా? నేల మీద పడుకుంటే సుఖంగా ఉంటుందా? మన కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది? బెడ్ మీదే కదా. ఇప్పుడు బెడ్ మీద మీరు హాయిగా పడుకోండి అని చెప్తే ఎలాగుంటుంది? కింద ఏమీ వేయకుండా హాయిగా పడుకుంటుంటే ఎలాగుంటుంది? ఎంత తేడా ఉంది? ఏ పడుకోవటమేగా, ఏదైతే ఉంది నిద్రపోవటమేగా అనుకుంటే సరిపోద్దా కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనము ఎలా ఉండాలంట? నెమ్మదిగాను సుఖముగా మన యొక్క కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో, లేక మన యొక్క పనుల్లో, వ్యాపారములో, ఉద్యోగములో, ఎక్కడ చూసినా నెమ్మది సుఖం అనేది ఉండాలి. దాని కొరకు మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయాన్ని దేవుని యొక్క వాక్యములో నుంచి మనం ఆలోచన చేద్దాం. కొలొస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలొస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, చూడండి ఒకసారి, ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. ఎందుకని? ఎందుకని? ఇక్కడ కొన్ని పాయింట్లు మనం చదివితే, ఒకటి మీరు సంపూర్ణులుగా ఉండాలి అని, రెండోది ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై. ఏం తెలుసుకోవాలండి? మనము దేవుని చిత్తమును సంపూర్ణ ఆత్మగా నిశ్చయముగా మనం ఏం చేయాలి? తెలుసుకొనగలిగిన వారముగా ఉండాలి. ఇక్కడ చాలామందికి ఈ విషయంలో అవగాహన లేక, అర్థం చేసుకోలేక దేవుని మీదకి నెట్టేస్తారు. కొన్ని చదవమంటే చదవరు, ఎగ్జామ్స్ రాసేస్తారు, అందులో ఏమీ రాయరు, క్వశ్చన్ పేపర్ని ఎక్కిచ్చేస్తారు. లాస్ట్లో ప్రార్థన తెలుసా? ప్రభు నిశ్చిత్తమో ఇచ్చే. ఫస్ట్ క్లాస్ అవసరం లేదు ప్రభు, పాస్ అయితే చాలు. దానికి కూడా ఏంటి, దానికి మళ్ళీ ఏంటి మాట, నీ చిత్తం అయితే. ఇది ఎలా కుదురుద్ది? ఇదే కన్ న్యాయం. చదవన్నప్పుడేమో చదవలా, చదవన్నప్పుడేమో చదవలా, చదవకుండా ఎగ్జామ్ రాయమన్నప్పుడు ఎగ్జామ్ రాయకుండా క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి మళ్ళీ ఏమంటారు, నీ చిత్తం. ఫెయిల్ అయిన తర్వాత అంటాడు, నేను పాస్ అవుతుంది దేవుని చిత్తం కాదండి, అందుకనే నన్ను ఫెయిల్ చేశాడండి. ఆలోచన చేయండి, మాట్లాడుతున్నారు ఇలాగా కొంతమంది, మాటలు మాట్లాడుతున్నారు ఇలాగా. గమనించండి, ఒకసారి ఒక ఆవిడ అంటున్న మాట, పొయ్యి మీద పాలు ఎట్టి టీవీలో మునిగిపోయింది, పాలు అన్నీ పొంగిపోయినాయి, పొంగిపోతే తర్వాత అలా ఆయన ఏయ్ పాలు చూడు అంటే పరుగు పరుగు వెళ్ళింది, పాలన్నీ ఉలిగిపోయినాయి, పొంగిపోయి కట్టేసింది. తర్వాత కాసేపటికి ఆయన టీ అడిగాడంట, ఏమండి ఈరోజు మీరు టీ తాగుతుంది దేవుని చిత్తం కాదండి. ఏంటంట, మీరు టీ తాగడం దేవుని చిత్తం కాదండి. అదేంటే, టీ తాగితే దేవుని చిత్తం అంతేరు కదండి, పాలు పొంగిపోయినాయి, దేవుని చిత్తం లేక పాలు పొంగిపోయినాయా? అసలు కారణం ఏంటి? టీవీలో మునిగిపోయింది. ఏమిటి?
టీవీలో మునిగిపోయింది. నెపం ఎవరి మీద వేసేస్తుంది? దేవుని చిత్తం అని దేవుని మీదకి కారణం. ఆలోచన చేయి, కొంతమంది తెలియక అవగాహన లేక ఇలాంటి ఇలాంటి విషయాలు మనం చేయాలనుకున్నది చేసేస్తాం, చేయాలనేది చేసేస్తాం. కొంతమంది ఎలాగంటారంటే, ప్రభువా అంటే హైదరాబాద్ వెళ్ళాలని ఉంటుంది మనసులో, మనసులో ఏముంటుంది హైదరాబాద్ వెళ్ళాలి అని ఉంటుంది. సో దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోతారు, దానికి తగ్గట్టుగా రెడీ అయిపోతారు, దానికి తగ్గట్టుగా బట్టలు సెదిరేసుకుంటారు, దానికి తగ్గట్టుగా డబ్బులు రెడీ చేసుకుంటారు, బ్యాగ్ అంతా సెదిరేసుకుని ప్రార్థన, ప్రభువా నీ చిత్తం కాకపోతే నేను ఆగిపోవాలి. ఎక్కడకు పోతావు? రెడీ అయిపోయావుగా, బస్ టికెట్ రెడీ అయిపోయిందిగా, ట్రైన్ టికెట్ రెడీ అయిపోయిందిగా, నీ గురించి ట్రైన్ ఆగిపోద్దా? ఆగదుగా. వీడి ప్రార్థన ఎలాగుంటుంది? ప్రభువా నీ చిత్తం కాకపోతే ట్రైన్ రాకూడదు, ట్రైన్ ఎందుకు ఆగుద్ది? ఆలోచన చేయండి, ట్రైన్ ఎక్కుతాడు, ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థన, ప్రభువా నీ చిత్తం కాకూడదు అయితే, నీ చిత్తం కాకపోతే నన్ను ఇక్కడ ఆపే. ట్రైన్ ఎందుకు ఆగుద్ది? ఆలోచన చేయండి. హైదరాబాద్ దిగేస్తాడు, దిగిన తర్వాత అనుకుంటాడు, ప్రభువా నీ చిత్తం కాబట్టి నేను హైదరాబాద్ వచ్చా, నీ చిత్తం కాబట్టి హైదరాబాద్లో కాలు పెట్టా. ఆలోచన చేయండి సార్. ఎప్పుడైనా సరే నీ ఇష్టాన్ని దేవుడు ఎప్పుడు ఆటంకపరచాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆటంకపరిచేటువంటి వాడైతే అవ్వ పండు తినేటప్పుడే పట్టించుకుంది కదా పండు తినొద్దని, అవ్వను పండు తినొద్దని చెప్పేసి దేవుడు తినే పండుని లాగించుకున్నాడా? లాగలా. ఆవిడ తిన్న తర్వాత మళ్ళీ సగం ఆదాము పెట్టింది, అప్పుడు ఆమెను తింటుంటే దేవుడు ఏమన్నా ఆపజేసాడా? ఆపలా. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు ఏంటంటే, దేవుడు మన ఇష్టాన్ని ఎప్పుడు కాదనడు. నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరుగుద్ది. ఆయన బలవంతంగా నిన్ను అది ఇది చేయడు. కాబట్టి నీ ప్రార్థన ఏమై ఉండాలి అంటే, ఆయన చిత్తాన్ని నీవు గ్రహించేటువంటి రీతిగా నీ ప్రార్థన ఉండాలి. ప్రభువా నీ చిత్తమా కాదా? మొన్న చర్చ్ ఓపెనింగ్ రోజున చెప్పాను కదా, ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే ఈ టైంకి అలా ఈ పనులు ఇలాగునా అయ్యేవే కావు. ఆలోచన చేయండి, దేవుని చిత్తం ఉంది కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఎప్పటికప్పుడు ఎలా అయితే అలాగా ఆయన పనిని జరిగిస్తూ వచ్చాడు, సమకూరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవటమే మన యొక్క ప్రార్థన ఉండాలి. రోమపత్రిక 12:2 ఉంటుంది కదా, రోమపత్రిక 12:2 ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి ఏం చేయాలి మనము తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆయన చిత్తం ఎలాంటిది? అది వాక్యం ఏమంటుంది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నది. అది తెలుసుకోవటానికి మనం ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారాలి. ఏమవ్వాలి? మనస్సు మారాలి. అంటే మారు మనసు రావాలి. మనసు మారడం, మారు మనసు అంటే ఏంటో తెలుసా? ఒకటి అనుకున్నది అలా కాదు అని మరలా వేరే రకంగా మనము చేయటమే మారు మనసు. మారు మనసు అంటే రాజమండ్రి వెళ్ళాలి అనుకుని గొట్టెక్కి ఈ బస్సు ఎక్కకుండా ఆగిపోయి తర్వాత బస్సుకి వెళ్ళిపోవటం దాన్ని మారు మనసు అంటారు. మారు మనసు అంటే ఏంటో తెలుసా? రాజమండ్రి వెళ్దాం అని చెప్పి గొట్టెక్కి రాజమండ్రి వెళ్లకుండా మనసు మార్చుకుని నిడదవల వైపు వెళ్తాం, అది మారు మనసు. అర్థమైందా? అంటే మారు మనసు అంటే ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాలి కాదు మళ్ళీ నిడదవల వెళ్దాం అది మారు మనసు అనుకోండి. మీరు అలా లెక్కలేసుకుంటారేమో, ఎగ్జాంపుల్ చెప్పానంతే మీకు. మనసు ఏమైపోవాలి? మారిపోవాలి. ఆ మనసు ఇంకా ఉండకూడదు, ఆ యొక్క ఆలోచన ఉండకూడదు, దానిని ఏమంటారు? మారు మనసు అంటారు. సో ఆయన చిత్తాన్ని తెలుసుకోవటమే
ఒక ప్రార్థన ఉండాలి. అది తెలుసుకోవాలంటే నీ మనసు ఏమవ్వాలి? మారినదిగా ఉండాలి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, అదేంటంటే శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. యేసయ్య చనిపోవటానికి కొన్ని గంటల ముందు ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమంటారు? మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు చేయాలి ప్రార్థన అంటే? దేనికోసం? శోధనలో ప్రవేశించకుండా. ఈ లోకములో శోధనలు ఎక్కువ ఉంటాయి, ఈ లోకములో శోధనలు ఎక్కువ ఉంటాయి. శోధన అంటే కంటికి కనబడదు ఏదైనా శోధనే. ఒకళ్ళు మంచి బట్టలు వేసుకున్నారంటే మన కళ్ళు ఆ యొక్క బట్టలు చూసిన తర్వాత ఏమంటుంది? ఎంత బాగుందో. అలాగని ఊరుకుంటుందా? నీకు కూడా ఉంటే ఇంకెంత బాగుంటుందో. ఆ ఒంటికి యావరేజ్గా ఉంది, అదే నీ ఒంటి మీద అయితే అబ్బా ఎంత బాగుంటుందో అని మన కన్ను ఏం చేస్తుంది? చూసిన దానిలా కావాలి అనేటట్టుగా చేస్తాం. అప్పుడు మనం ఎక్కడ పడిపోతాం? శోధనలో పడిపోతాం. భర్త అయితే భార్య దగ్గర, భార్య అయితే భర్త దగ్గర, ఏమన్నా నాకు ఇది కొనండి, లేకపోతే అది కొందామండి, ఇలాగనమాట. సో ఈ లోకంలో ఎక్కడ చూసినా, ఏ విషయంలో చూసినా ఏముంటుంది? శోధన అనేది కనబడుతుంది. కాబట్టి శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలంట? ఎలాగ ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే కొన్నిసార్లు తూగుతూ కూడా డ్రైవింగ్ చేస్తారు. నిద్రలో కూడా ఏం చేస్తారు? డ్రైవింగ్ చేసేస్తారు. కొంతమంది నిద్రపోతూ కూడా ప్రార్థన చేసేస్తారు కదా. ఇప్పుడు నిద్రలో చేసే ప్రార్థనకి ఏముండదు? మధ్యలో పక్కన ఎవడో గట్టిగా ఆమెన్ అంటే వీళ్ళు కూడా ప్రార్థన మధ్యలో ఆమెన్ అని అంటారు. కారణం, నిద్రలో ప్రార్థన, అది నిద్రపోతూ చేస్తున్నటువంటి ప్రార్థన. అంటే అవగాహన లేకుండా, మెలకు లేకుండా ఏం మాట్లాడుతున్నామో ఏం అడుగుతున్నామో తెలియకుండా చేసే ప్రార్థన అది. యాక్సిడెంట్లు అవడం గల కారణాలలో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నిద్ర వచ్చినప్పుడు కూడా వాళ్ళు డ్రైవింగ్ చేయటమే. ఆలోచన చేయండి సార్, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? ప్రతిదీ మనకి తెలుస్తుంది. అలాగున్న మనము ప్రార్థన చేయాలి. సో ఈ కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు మన ప్రతి ప్రార్థన కేవలం ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, లేదా నన్ను దీవించి ఆశీర్వదించు, ఇలాగ బేసిక్గా అడిగేటువంటి రీతిగా, బేసిక్గా చేసేటువంటి రీతిగానే ఉన్నదేమో. ఇప్పుడు ఏం చేద్దాం? కొద్దిగా మార్చుకుందాం. కారణం ఏంటంటే మనం ఏమవుతున్నాం? ఎదుగుతూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాలు కావచ్చు, లేకపోతే శారీరక జీవితాలు కావచ్చు. ఒక సంవత్సరం పెరిగింది అంటే మనం ఏమైనట్టు ఒక సంవత్సరం పెరిగినట్టే. కాకపోతే ఒక విషయం సంతోషం అనిపించవచ్చు, పెరుగుతున్నాం కొత్త సంవత్సరం అది ఇది అని. కానీ దీనికి ఒక షాకింగ్ న్యూస్ లాంటిది ఏంటంటే, ఒక సంవత్సరం పెరుగుతున్నా ఉంటుంది అని అర్థం ఏంటి? ఒక సంవత్సరం సాగుకు దగ్గర అవుతున్నట్టే, లేకపోతే ఆయన రాకడికి మనము దగ్గర అవుతున్నట్టే కదా. అంటే ఇది మాత్రం కొద్ది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అప్పుడే చచ్చిపోతాం అంటున్నారు ఏంటండి కొత్త సంవత్సరంలో ఏం మాట్లాడండి అన్నట్టుగా ఒకవేళ అనుకుంటారేమో, కానీ నిజమై అది సత్యం అది. కాబట్టి మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నాం, సంవత్సరాలు మనము బ్రతుకుతూ ఉన్నామంటే ఇప్పుడు మన ప్రార్థన కూడా ఏమవుతూ ఉండాలి? లోతైన ప్రార్థన, లేకపోతే బేసిక్ ప్రార్థన లాంటివి కాకుండా దేవునికి అనుకూలమైన ప్రార్థన, ఎలా చేయాలో, దేని గురించి చేయాలో ఈరోజు విన్నటువంటి రీతిగా, ఆ రీతిగా మన యొక్క ప్రార్థన కలిగి ఉండేటట్లుగా మనల్ని మనము మనం మార్చుకుందాం. దానికి తగినటువంటి రీతిగా ప్రార్థనలు చేసేవారం ఉందాం.
కొద్ది మాటలు దేవుడు మనందరి వెలికడలో ఫలింపచేసి నడిపించను గాక. ఆమెన్. అందరూ మోకరించండి. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనను మీరు దేవ ఆలకించారు, అందుని బట్టి వందనాలు. మా ప్రార్థనకు జవాబు ఇచ్చుచున్నందుకు వందనాలు. దేవ, నీ బిడ్డలుగా ప్రార్థనలో మేము దేవ మరి నిలకడ కలిగినటువంటి జీవితములు మేము కలిగి ఉండేలాగున్న సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవ సహాయం దయచేయండి. దేవ, ఈ రాత్రి దేవ నీ సన్నిధి నుంచి మా గృహాలు వెలిచి ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదముతో నింపి దేవా మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి రేపు నేను స్తుతించడానికి ఆరాధించడానికి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయము కాపుదలు నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించను గాక. ఆమెన్. ఏసు రక్తమే ఇచ్చా, ప్రభు యేసు రక్తమే ఇచ్చా, యేసు నామ సంపూర్ణ విజయం.